యువగళం ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ టూర్ లోనే ఉన్నారు. సో ప్రధాన మిత్రపక్షంగా ఉండి వీళ్ళు ఏమైనా నిధులు సాధించే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది, కూటమితో మంచి అనుబంధం ఉంది. కూటమిలో ఉన్న వాళ్ళలో ఓ ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరు అవునన్నా కాదనకపోయినా, అది చంద్రబాబు నాయుడు కదిలితే తప్పు, మెదిలితే తప్పు, నువ్వేం పీకావు అని ఇట్లాంటి దారుణమైన ప్రశ్నలు కొంతమంది వేస్తున్నారు అజ్ఞానులు. ఏం పీకారో చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు వెళ్తే వాళ్ళు మంచి చక్క రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు, వాళ్ళ మాటలు విన్నారు. 15 సంవత్సరాలు వచ్చి విశాఖపట్నానికి రైల్వే జోన్ అని అలా ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సాఫల్యం కలిగింది, రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓకే, సాధించింది ఒకటి. తర్వాత నిధులు చాలా రావాల్సి ఉన్నాయి మనకి. వరద బాధితుల నిధులు కానీ కొన్ని, పునర్నిర్మాణ నిధులు కానీ కొన్ని, తర్వాత ఏమో అమరావతి నిర్మాణం కోసం నిధులు కానీ కొన్ని, తర్వాత ఏంటంటే వాళ్ళకి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారు. ఆ ప్రపోజల్స్లో కొన్నింటిని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ నిధులు ఇచ్చేందుకు మాత్రం వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఎంత సానుకూలంగా ఉన్నారంటే సరిపోతాయి ఇవి, అంటే పోలవరం గురించి కానీ వీటన్నిటి గురించి కూడా చాలా దీర్ఘకాలిక ప్రణాళికలతో కూడిన ఒక ఎజెండాతో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడికి ఈరోజు రాష్ట్ర పరిపాలన గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు, దానికి అనుభవం ఉంది, కొట్టిన పిండి గనక ఆయన సజావుగా చేసుకుంటూ పోతున్నాడు. అది చూసి ఓరవలేని వాళ్ళు ఏదో బురద తల్లుతుంటారు, నిందలేస్తుంటారు. ఆయన ముందు కాలు పట్టుకొని కింద లాగేసి ఆ కుర్చీ మీద కూర్చుందామనేటువంటి ఉత్సాహం ఉంటే అది అయిపోద్ది. అది ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ఓవర్ నైట్ జాబ్. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మచ్చి తెచ్చుకోవాలి. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి వరద బాధితులకి ప్రకటించావు, ఇంతవరకు ఇచ్చావా? ఇస్తానని ప్రకటించావు, అలాగైతే నేను చెప్తాను 5 కోట్లు ఇస్తానని చెప్పేది. మరి అది ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్, 6 కోట్లు ప్రకటించారంటే మరి ముఖ్యమంత్రికి ఇచ్చేసాడు కదా. 400 కోట్లు వచ్చాయి అమరావతి గురించి, నిర్మాణాలు సాగుతున్నాయి కదా, వీళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది. శ్వేతపత్రం విడుదల చేయాలి, గుండు బాదుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇలాంటి 400 కోట్లు ఎన్ని అవుతాయి అమరావతికి? మిగతా డబ్బాలు ఇస్తారా? అందువల్ల ఇలా కాకుండా చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, వెళ్ళి టూర్ సక్సెస్ అయింది, చాలా గ్రాండ్ గా వస్తున్నాడు. ఓకే సార్, కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలుసుకున్నట్లుగా ఎక్కడ మనకి న్యూస్ లో కూడా కనిపించట్లేదు. మరి వీళ్ళిద్దరూ దూరంగా ఉండి రాజకీయం నడిపించడం వల్ల వస్తున్న వివాదాలపై మీ అభిప్రాయం ఏంటి? అవునమ్మా, వీళ్ళు ఏమైనా భార్య భర్తలా కలుసుకోకపోవడానికి, ఏమైనా కాపురంలో చిచ్చు రేగుతుంది అనుకోవడానికి, ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన శాఖలు వేరు, ఈయన శాఖలు వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు, ఆయన పనులు చేసుకుంటున్నాడు, ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళాడు, ఈయన పనులు చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా యాక్షన్ ప్లాన్ మొదలు పెడితే ఖచ్చితంగా ఒక వాడు అంతర్గతంగా కూర్చుంటారు, మొత్తం సభ్యులందరికీ తెలియాలి కదా మేము చేస్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాధించి వచ్చిన తర్వాత సీక్రెట్గా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. వెంటనే వాళ్ళు కలుసుకొని సంబంధిత ముఖ్యమైన నాయకులందరినీ కలుసుకుంటారు కదా, మిగతా అసెంబ్లీలో చెప్పాలి కదా. లేదా వాళ్ళ తాలూకు ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళకి అంటే యాక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు నిర్ణయించుకొని అది బాహాటంగా ఉంచుతారన్నమాట. ఇందులో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు తాలూకు అనుమతి అవసరం లేదు. దేర్ ఈజ్ నో బ్యాడ్ టైమ్ టు డూ ది గుడ్ జాబ్. అంటే ఏమిటి, మంచి పని చేయడానికి చెడ్డ టైం అంటూ ఏం ఉండదు, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. అది అందువల్ల మంచి పని చేయడానికి పెర్మిషన్ లేదు, ప్రజలు ఆదుకోవడానికి పెర్మిషన్ లేదు. పొంగులూరు వెళ్ళింది, కలెక్టరేట్స్ పట్టుకుంది అనిత, సంబంధిత పోలీసు వాళ్ళు నిజాలు చెప్పారు. ఆ ఎవరైతే చచ్చిపోయిందో ఆ బిడ్డ తాలూ తల్లిదండ్రులు కూడా వస్తే కాళ్ళు ఎరగొట్టేస్తాం వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కలవకుండా ఇలా వీళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిజీ ఉన్నప్పటికీ విమర్శలు క్రియేట్ చేసే వాళ్ళ వల్ల ప్రజల్లో ఒక అనుమానం లేదా కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ కోసమన్నా ఒకసారి వీళ్ళిద్దరూ వచ్చి
మాట్లాడి లైక్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని ప్రజల ఉద్దేశం. అదేంటమ్మా చాలా పిచ్చి ఆలోచన. ఎందుకంటే అంత పొజిషన్ లో ఉన్నవాడు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే మాట్లాడడానికి ఏంటి దగ్గరికి ముఖాముఖి మాట్లాడాలా, కళ్ళ ముందు కంప్యూటర్ పెట్టుకుంటే బ్రహ్మాండమే చాటింగ్ చేసుకోవచ్చు. ఇది టైట్ ఎట్లా హైఫై సొసైటీ కదా, అందువల్ల ఏంది ఏం చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఏం నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటా. ఇది క్షణాల్లో కమ్యూనికేషన్ అయిపోతుంది కదా. ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు మాట్లాడేవి అమెరికా ఉన్నవాళ్ళతో మాట్లాడచ్చు, ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళతో సరే ముఖాముఖిగా నిర్ణయాలు తీసుకోవచ్చు, దీనిలో తప్పే ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నాను, వీళ్ళు బతికినంతకాలం వైసీపీ వాళ్ళు నిందలు వేస్తూనే ఉంటారు, వీళ్ళు పడుతూనే ఉండాలి. అయితే చంద్రబాబు నాయుడుకి అది ముందే చెప్పుకున్నాం, మీనమేషాలు లెక్క పెట్టుకొని ఎప్పుడో శిక్షలు వేద్దామంటే కుదరదు. తప్పు చేసిన వాడు ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా, ఏ పార్టీలో ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా జనసేన పార్టీలో ఉన్నా వాడు తప్పు చేస్తే వెంటనే శిక్ష వేస్తే మరి కొద్దిమంది తప్పులు చేయడానికి భయపడతారు. అంతేగాని మేనమేషాలు లెక్క పెట్టుకుంటే కాదు. అలాగని తప్పు చేయకుంటే శిక్ష వేయడం వైసీపీ వల్ల కాదు. నువ్వు ప్రశ్న వేయబోతావు అనుకో, నువ్వు ఏది ఏం ప్రశ్న వేస్తావో వెళ్ళకుండా తలకాయ బదులు కొట్టేయడం మంచిది కాదు. నువ్వు నామినేషన్ వేయడానికి వెళ్తే చెయ్యి నరికేయడం మంచిది కాదు. నువ్వు తప్పు చేస్తావో ఏమో నన్ను నిలదీస్తావేమో అని అనుమానంతో కొట్టేయడం మంచిది కాదు అంటాను నేను. తప్పు చేసి నిరూపణ అయిపోతే శిక్షలు వేయండి, అదే మనం కోరుకుంటున్నాం. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు లేవు ఏమి లేవు ఉండవు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జీవన మరణ సమస్య, వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చకపోయినట్టయితే నిలబెట్టేస్తారు నలుగురిలో గళ్ళ పట్టుకొని. కానీ అమరావతి అవ్వాలి, పోలవరం అవ్వాలి, విశాఖ రైల్వే జోన్ అవ్వాలి, పరిశ్రమలు రావాలి. ఇంకొంచెం 2 రోజులు వస్తారు అక్కడ చూసుకుంటారు పరిశ్రమలు ఉన్నాక దయా ఇవి అంటారు. అలాగే ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, అది అప్పుడు 30% పూర్తి అయిపోయింది. ఇవన్నీ వచ్చినట్టుతే మీరు చేసాం ఎవరైనా చేయగలరా అని ప్రశ్న వేయచ్చు. ఆ ప్రశ్న వేసే అవకాశాన్ని కల్పించమని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాను, ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం రావాలని. ఈ వీడియో చూసిన ప్రేక్షకులకి కూడా ఈ వివాదాల పైన ఉన్న విమర్శలకి ఒక క్లారిటీ రావాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.